నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. ఏఓబీ లో ఎదురు కాల్పులు, ఇద్దరు మావోలు మృతి. సిటీలో సెల్లార్ పార్కింగ్ పై స్పెషల్ డ్రైవ్. ట్రాఫిక్ నియంత్రణ పై పోలీసుల దృష్టి. पार्टी बलोपेतं पै टीडीपी नेतल दृष्टि. नार्थ समन्वय कमिटी समावेशंलो श्रेणुलकु सूचनलु. नगरंलो ई नेल 21 नुंडि वैएसआर कप टोर्नी सिद्धमवुतुन्न आंध्र यूनिवर्सिटी इंजनीरिंग कॉलेजी ग्राउंड. इल्ल पट्टाल पंपिणी पंडगलो जर्नलिस्टुलकु इल्ल स्थलालु इव्वाली. लोकल न्यूज पेपर्स असोसिएशन डिमांड. ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఒకరిని మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొక మహిళ మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. కటాఫ్ ఏరియా ప్రాంతం సింగారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్లు ముందుగా సమాచారం అందడంతో ఒడిశాకు చెందిన ఏఎస్పీ డివిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కటాఫ్ ఏరియాలో సింగారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొక మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. కటాఫ్ ఏరియా ప్రాంతంలో ఒడిశాకు చెందిన వాలంటీర్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా కుమ్మింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోలు తారసపడ్డారు. దాంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో సంఘటనా స్థలంలో 12 మంది మావోయిస్టు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మిగిలిన 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతం చింతపల్లికి సమీపంలో ఉన్న కారణంగా బలగాలు ఆ అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. పిఎల్జీఏ వారోత్సవాల ముందు జరిగిన ఎదురుకాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందగా నెల రోజుల వ్యవధిలో జరిగిన ఎదురుకాల్పులో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహావిశాఖ నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే స్మార్ట్ సిటీగా ఎన్నో సబగులు అద్దుకుంటున్న నగరం రాష్ట్ర పరిపాలన రాజధాని కానుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై ముఖ్యంగా సెల్లార్ల పార్కింగ్ పైన పోలీసు యంత్రాంగం దృష్టిని నిలిపింది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మహావిశాఖ ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా ప్రగతి పదాన పయనిస్తున్న ఈ మహానగరం స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటోంది. కానీ రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాల కారణంగా ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం తనదైన కృషి చేస్తోంది. అయినప్పటికీ సమస్య ఒక కొలిక్కి రావట్లేదు. ఈ నేపథ్యంలో సెల్లార్ పార్కింగ్పై దృష్టి పెట్టింది. గత 5 రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. వాణిజ్య భవనాల సెల్లార్లలో కాకుండా రోడ్డు మీదే వాహనాలను నిలిపివేసి వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వాహనాలను జరిమానాలు విధించి సెల్లార్ పార్కింగ్ ఆవశ్యకతను వాహనదారులకు తెలియజేస్తున్నారు. మరో 15 రోజుల పాటు ఈ సెల్లార్ పార్కింగ్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ట్రాఫిక్ ఏడీసీపీ సిహెచ్ రాజనారాయణ ఏసీటీ న్యూస్కు తెలిపారు. ఇదిలా ఉండగా నగరవాసులు ఈ స్పెషల్ డ్రైవ్పై హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం సిటీలో సెల్లార్లో వెహికల్స్ పార్కింగ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారు 5 రోజులైంది స్టార్ట్ చేసి ఇంకొక 15 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది కంటిన్యూ చేయబడుతుంది. సిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉండేటువంటి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా వారికి ఉండేటువంటి సెల్లార్లో వాహనాలను పార్క్ చేసుకోవాలి. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు పెట్టినటువంటి వాహనాలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. నిన్న మొన్న సెల్లార్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. చాలా శుభసూచకం అది. ఎందుకంటే డాబాగా నిత్యం రద్దీ ప్రదేశం అయిపోవడం వల్ల రోడ్డు మీద బళ్ళు పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
దాని వల్ల ఈ పోలీసులు చేసిన పనికి అందరూ మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా జీవీఎంసీ అధికారులు కూడా కళ్ళు తెరవాలి. సెల్లార్లో ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా సెల్లార్లో ఓన్లీ పార్కింగ్కే ఇవ్వాలి. పోలీసులతో కూడా వాళ్ళు సహకరించాలి. దీనివల్ల మనందరికీ రోడ్లో ప్రమాదాలు తగ్గుతాయి. రద్దీ ఉన్న ప్లేసుల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాహనదారులకు కూడా ప్రతి వాళ్ళు సెల్లార్లో బళ్ళు పెట్టాలని చెప్పి షాపు యజమానులు చెప్పవలసి ఉంటుంది. కంపల్సరీ చెప్పండి. ప్రతి సెల్లార్లో వాళ్ళకు వచ్చిన షాపులకు వచ్చిన వెహికల్స్ కూడా సెల్లార్లో పెట్టడం వల్ల రోడ్లు కూడా సుందరంగా ఉంటాయి. జీవీఎంసీ అధికారులు మాత్రం సెల్లార్లోనే ఎటువంటి పర్మిషన్లు కట్టడానికి ఇవ్వకూడదని కోరుకుంటున్నాను. ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపై ఆ పార్టీ నేతలు దృష్టిని సారించారు. దీనిలో భాగంగా ఎంవీపీ కాలనీలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో ఎమ్మెల్యే గంట, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పల్లాను గంటా సత్కరించారు. అన్ని వార్డుల కమిటీల నియామకాలు చేపట్టాలని వారు సూచించారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు కసిరెడ్డి దామోదరరావును ఉత్తర నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించినట్లు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ గంట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ మీటింగ్ జరపడం జరిగిందండి. సమన్వయ కమిటీ మీటింగ్ జరగడం పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే వార్డు స్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించాలని వార్డ్ కమిటీస్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ నివాసంలోనే పెట్టడం జరిగింది. మరి ఆ నియోజకవర్గానికి కసిరెడ్డి దామోదరం గారిని ఎక్స్ ఎంపీటీసీ వారిని వేయడం జరిగిందండి. కసిరెడ్డి దామోదరరావు ఎక్స్ ఎంపీ జడ్పీటీసీ పద్మనాభ మండలం ఆయన్ని పరిశీలకులుగా వేయడం కూడా జరిగింది. అయితే ఈ కమిటీస్ వేయాలనే ఉద్దేశంతో అక్కడ సమన్వయ కమిటీ వారి అధ్యక్షతన వారు అధ్యక్షతను చేయడం జరిగింది. దాన్ని నన్ను పిలవడం కూడా జరిగిందండి. కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నార్త్లో అన్ని కమిటీలు వేసి మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడానికి సన్నిహితం అవుతున్నడానికి ఇది ఒక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాను. యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు వైఎస్ఆర్ కప్ 2020 పేరిట జగనన్న క్రికెట్ టోర్నీకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా నగరంలో క్రీడా మైదానాలను తీర్చిదిద్దుతున్నారు. దీనిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ను అభివృద్ధి పరుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వైఎస్ఆర్ కప్ 2020 పేరిట జగనన్న క్రికెట్ టోర్నీకి నగర మైదానాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుండి ఈ టోర్నీ కొనసాగనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. వివిధ నియోజకవర్గాల నుంచి 450 జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోర్టు క్రీడా మైదానంలో ఈ టోర్నీ ప్రారంభోత్సవం సాయంత్రం 3 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానుంది. అటు తర్వాత ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ టోర్నీ కొనసాగనుంది. అందుకోసం గత 6 రోజులుగా మైదానాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. మరో 4-5 రోజుల్లో మైదానం పూర్తిగా సిద్ధం కానున్నట్లు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల స్పోర్ట్స్ అధికారి నాగరాజు వెల్లడించారు. యాక్చువల్గా ఏంటంటే ఇది 21st నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ టోర్నమెంట్ అనేది. ఈ మెగా ఈవెంట్ దగ్గర ఒక 450 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయండి దీంట్లో. ఇది ఏంటంటే వైఎస్ఆర్ కప్ అని పెట్టామండి. క్యాష్ ప్రైజ్ ఇవన్నీ ఉన్నాయండి. మ్యాక్సిమం ఏంటంటే మన 8 కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా టీమ్స్ తీసుకోవడం జరిగిందండి. దగ్గర 450 టీమ్స్ వరకు వచ్చాయండి దీంట్లో. 21వ తారీఖున పోర్ట్ స్టేడియంలో ఇనాగ్రేషన్ ఉంటుందండి ఇది. దాని తర్వాత 22 నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసరికి ఇక్కడ 3 వికెట్లు తయారు చేయడం జరిగిందండి. మన సౌత్ క్యాంపస్లో 1 వికెట్ తయారు చేయడం జరిగింది మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అన్నీ కూడా నాకౌట్ బేసిస్లో జరుగుతాయి మ్యాచెస్ అన్నీ కూడాను. 12 అవర్స్ మ్యాచెస్ ఈచ్ సైడు అంతా బాగానే అరేంజ్మెంట్స్ అని చేస్తున్నాం. ఇదంతా కూడా 1 వీక్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకొక 2-3 డేస్లో ఇది ఇప్పుడు వికెట్స్ అయితే వేస్తున్నారు. ఒక 2-3 వీక్స్లో ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇంకా డ్రాస్ అయి ఉంటాయి. తర్వాత చూసుకుని దాన్ని బట్టి మ్యాచెస్ కండక్ట్ చేస్తామండి. అన్నీ కూడా నాకౌట్ పద్ధతిలో ఉంటాయి. జోన్ వైజ్గా ఉంటుందండి అది సార్ మ్యాచెస్ అని. నేను
జర్నలిస్టుల సమస్యలపై లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ పార్క్లో ధర్నా చేపట్టింది. ఈ నెల 25వ తేదీన జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జర్నలిస్టులకు 200 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే మీడియా అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులు జర్నలిస్టుల సంఘాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డి రవికుమార్ ఇతర సభ్యులు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. డిసెంబర్ 25 నాటికి బీపీఎల్ వారందరికీ హౌస్ సైట్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే హౌస్ సైట్లు ఇస్తామనే మాట గత 16 నెలలుగా బీపీఎల్ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కానీ లేదా అంతకు ముందు ఉన్నటువంటి పార్టీ కానీ పదే పదే జర్నలిస్టులకి హౌస్ సైట్లు ఇస్తామని లేదా ఇళ్ళు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసుకుంటూ వచ్చారు. గత 20 ఏళ్లుగా జర్నలిస్టులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు జగన్ గారు నిర్వహించినటువంటి ప్రజా సంకల్ప యాత్రలోనూ ఎన్నికల సందర్భంగానూ కూడా జర్నలిస్ట్ సంఘాలు ఆయనను లేదా అనేక మంది నాయకులను కలిసి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అడిగిన తర్వాత ప్రభుత్వం జగన్ గారు కూడా ఆ రోజున సానుకూలంగా ఉండి మన ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా రాశారు, మేము అధికారంలోకి వస్తే కనుక జర్నలిస్టులు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పి వచ్చిన కొత్తలో కూడా ప్రభుత్వం పదే పదే జర్నలిస్టుల యొక్క కష్ట సుఖాలు మాకు తెలుసు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తాం, ప్రధానంగా జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది. దాదాపు 16 నెలలు 18 నెలలు గడిచినప్పటికీ కూడా అన్ని వర్గాలకి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులకి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది. ప్రధానంగా జర్నలిస్టుకి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ డిసెంబర్ 25 నాటికల్లా బీపీఎల్ వారితో పాటు ప్రత్యేకంగా 200 గజాలు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అర్బన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు విల్లా రామ్మోహన్, పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి నజీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, నజీర్లు మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షనింగ్ సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మరో కీలక నేత కింజరపు ఎర్రనాయుడుల సహకారంతో టీఎన్టీయూసీ నిధులు సాధించినందునే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నేడు లాభాల బాటలో నడుస్తోందన్నారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డు కష్టాల కడల నుంచి బయటపడడానికి టీఎన్టీయూసీ కృషే కారణమని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ తరపు అనుబంధంగా ఉన్నటువంటి టీఎన్టీయూసీ ద్వారా ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఈ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్కి వెళ్ళేటప్పుడు మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సులతో మరి కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారు మరి ఆ రోజు ఢిల్లీలో కూర్చొని ఆ రోజు ఆ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల ఈరోజు స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అది కార్మిక లోకానికి చేసినటువంటి సేవలని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అలాగే షిప్యార్డ్ కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఆ రోజు ఆయన ఎన్డీఏ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఆ రోజు కూడా సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కార్మికులకి ప్రమోషన్ పాలసీలు తేడం కానీ అది తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి టీఎన్టీయూసీకే సాధ్యపడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుందండి. దీంతోపాటు మరి అది 5 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు కూడా మరి ఆర్టీసీకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం చేయడం కూడా మరి తెలుగుదేశం పార్టీకే సాధ్యపడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరం టీడీపీలో ఉన్న కార్యకర్తలందరూ కుల మతాలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటామే ఆయనలో ఉన్న నిదర్శనం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సామాన్యంగా నాకున్న పరిజ్ఞానంలో తెలుగుదేశం పార్టీలో విశాఖ పార్లమెంట్కి ఉన్న గుర్తింపు ఈ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లు ఏ పార్లమెంట్కి లేదు. ముఖ్యంగా మనకు జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల విశాఖ పార్లమెంట్కి
ఎవరిని అధ్యక్షుని చేయాలి, ఏ సమతుల్ని వాటిని ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా కూర్చోబెట్టాలి, అవకాశం ఇవ్వాలని చూసినప్పుడు అనేక పేర్లు వచ్చినా ఒకే ఒక సముద్రుడు క్రమశిక్షణతో ఉండే వ్యక్తి నమ్మకానికి వెన్న తెచ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఎత్తికినప్పుడు కనపడిన ఏకైక వ్యక్తి మా అన్న పల్లా శ్రీనివాసరావు గారు. సినీ నటుడు విక్టరీ వెంకటేష్ 60వ జన్మదిన వేడుకలు నగరంలోని పద్మశాలి భవన్లో నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పేదలకు దుప్పట్లు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ సిటీ వైడ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఏ శంకర్ మాట్లాడారు. వెంకటేష్ బర్త్డేను సేవా కార్యక్రమంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మేము ఈ రోజున వెంకటేష్ గారు 60వ వసంతాల సందర్భంగా పేదవాళ్ళకి 5 కేజీలు బియ్యం, అలాగే దుప్పట్లు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే మా విశాఖపట్నం అందరి అభిమానులు కూడా సన్మాన కార్యక్రమం, అలాగే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి, అలాగే ప్రముఖులు కూడా సన్మానం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అభిమానులకి, అలాగే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన అభిమానులకి, అలాగే ముఖ్యంగా మా ఆల్ ఇండియా వెంకటేష్ ప్యాంట్ అధ్యక్షులు పూర్ణచంద్ర గారు కూడా విష్ చేశారు. వాళ్ళకి కూడా మా సిటీ వైడ్ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ పేరు పేరిన మా విశాఖపట్నం సిటీ వైడ్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగా ఈరోజు 60వ వసంతాలు జరుపుకుంటున్న మా వెంకటేష్ బాబుకి ఈ పేదలకు 5 కేజీలు బియ్యం, దుప్పట్లు, అలాగా పళ్ళు పంపిణీ చేస్తున్నాం. అలాగా ఇతర అభిమానులకి, ఎగ్జిబ్యూటర్లకి, ప్రముఖులు, రాజకీయ నాయకులకి అందరికీ సన్మాన కార్యక్రమం పెట్టాం. కావున ఈ కార్యక్రమం విజయవంతం జరిగిందని కోరుకుంటున్నాం. ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొండారెడ్డిని మంగళగిరిలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ఖండిస్తూ తక్షణమే అతనిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య జిల్లా కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ మాట్లాడారు. కార్మిక సమస్యల మీద చట్టబద్ధంగా పోరాడుతున్న కొండారెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మిక నేతల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. మా సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొండారెడ్డిని ఇంటి నుండి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఇప్పటివరకు కూడా కోర్టులో కూడా హాజరుపరచలేదు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గత 30 ఏళ్లుగా కార్మిక సంఘంలో పనిచేస్తున్న కొండారెడ్డి రోజు కూడా అదొక దినచర్యగా ఆయన కార్మిక సంఘాల నాయకుడిగా కార్మికుల సమస్యల మీద, కార్మిక హక్కుల గురించి మాట్లాడి పోరాడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఈరోజు మావోయిస్ట్ అని చెప్పి ఒక నేరం మోపి అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే ఆయన్ని విడిచిపెట్టాలని కోరుతున్నాము. అదేవిధంగా గత 4 రోజుల నుంచి మా ప్రగతిశీల కార్మిక సమైక్య చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆంజనేయులను, ఇప్పుడు కొండారెడ్డిని, ఈ విధంగా మా సంఘం మీద, అంతేకాకుండా అనేక ప్రజా సంఘాల మీద ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కేసులు పెట్టి అనేక సందర్భాలుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి నిర్బంధించి జైళ్లలో బంధిస్తున్నారు. ఇదైతే మేమందరం కూడా ఖండిస్తున్నాము. వెంటనే ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పిఎస్ఎల్ కంపెనీ యాజమాన్యం 14 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి డిశ్చార్జ్ చేసింది. వారు చర్చల ద్వారా మాత్రమే తిరిగి లోపలికి వెళ్లగలరు. కార్మిక శాఖ అధికారుల వద్ద పిసిఎల్ యూనియన్ పెట్టిన ఈ కేసు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. దీనిని రాజకీయం చేయొద్దని 96వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గొర్రెల రామనాయుడు మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్కి కండక్ట్ చేయడానికి వచ్చిన్నారు. అయితే సార్ యొక్క ప్రస్థానం గత అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్
ఇండియాలో యూనియన్లో సెక్రటరీ జనరల్గా 23 ఏళ్ళ అనుభవం గల వ్యక్తి 10 లక్షల మంది ఏజెంట్లుకి ఆ యొక్క యూనియన్ అనేది ఉంది. అలాంటి యూనియన్ నుంచి వచ్చినారు. అదే కాకుండా ఇప్పుడు మనకి కోరమండల్ ఫెర్టిలైజర్స్కి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఈ పిఎస్ఎల్ కంపెనీ కూడా ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. సార్ ఈరోజు ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసేదానికి వచ్చినారు, కండ్యూ చేస్తారు సార్. ఇవాళ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్సిపి ఈ నాయకులు అయితేనే మిగతా వాళ్ళు అయితేనే వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి గేట్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదని వీళ్ళందరితో గొడవ పెట్టుకున్నారు. ఈ 89 మందితోను వీళ్ళేమన్నారంటే మీ మాట మీద గౌరవం మీద ఒకరోజు కాసు మేము ఉంటాం, సోమవారం నుంచి మీరు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పటికే 4 రోజుల నుంచి మీరు అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఎవరూ ఆయన తీసుకోలేకపోయారు. కాబట్టి మేము సోమవారం నుంచి వెళ్ళిపోతామని ఆయన చెప్పడం జరిగింది. నేను చిన్నప్పల నాయుడు గారికి కానీ లేకపోతే వాళ్ళకి కానీ నేను మొదటి నుంచి సార్ మీరు పని కానీ ఆపితే ఖచ్చితంగా లాకౌట్ చేస్తారు. కంపెనీకి నష్టపోయేది చిన్నప్పలనాయుడు గారికి నష్టమే ఉండదంటే నాకు నష్టమే ఉండదు. నేను బయట పడినా ఆయన బయట అయినా పోయిన వాళ్ళు ఎవరంటే 250 మంది వర్కర్స్ పోతారు. గాజువాక బీసీ రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ స్థానిక విద్యార్థులకు పుస్తకాలు దుప్పట్లు పంపిణీ చేసింది. గాజువాక ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎండి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నతిని పొందగలుగుతామని, పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతిని పొందాలని సూచించారు. అటవీ విభాగం వాళ్ళు ఎందుకు 10th క్లాస్ ఆపేస్తారంటే 10th క్లాస్ తర్వాత చేయాలంటే ఇంటర్మీడియట్ చేయాలి. ఇంటర్మీడియట్ చేయాలంటే ఇప్పుడు చాలా అధికంగా ఫీజు పెడుతున్నాయి. అలాగే చాలా మంది ఐటీ కాకుండా ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా జాబ్ కావాలన్నప్పుడు ఇలా డిప్లొమా కంపల్సరీ కావాలన్నప్పుడు కొన్ని కాలేజెస్తో అడాప్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా అటవీ పేదవాళ్ళు గారు అన్ని స్కూల్స్కి వెళ్ళి దగ్గర ఉండి ఆయన స్వయంగా మేము కూడా కొంతకాలం వెళ్ళడం జరిగింది. స్కూల్స్కి వెళ్ళి ఎవరైతే 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళు ఖాళీ కూడా ఏమైనా అడిగితే పేరెంట్స్తో డిస్కస్ చేస్తే మాకు ఆర్థిక ఇబ్బంది వల్ల మేము ఫీజు కట్టుకోలేక మేము చదివించుకోలేకపోతున్నామని చెప్పడం జరిగింది. ఆ తరుణంలో శ్రీనివాస్ గారితో మాట్లాడితే అలా కాదంటే మనం ఫ్రీగా జాయిన్ చేస్తాము ట్రస్ట్ పెట్టని ఒక నిర్ణయించుకొని ఆ నిర్ణయంలో భాగంగా 11వ సంవత్సరం ఆయన అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ అయిన పిల్లలకి ప్రతి స్కూల్స్కి మేమే గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి దగ్గరుండి మాట్లాడి ఆ పిల్లలతో మాట్లాడే పేరెంట్స్తో మాట్లాడే స్కూల్ తల్లిగా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఉచితంగా మనం చదివించాలన్నప్పుడు ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మేమే దగ్గర కోచింగ్ సెంటర్ పెట్టి 45 డేస్ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ క్యాంప్ పిల్లలు పాడైపోకుండా వాళ్ళు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళందరికీ ఫ్రీగా ఎంట్రన్స్ కూడా మేమే ఇన్స్టిట్యూట్ల మందికి మేము ఈరోజు ఇవ్వగలిగా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అంతకుమించి ఆనందం మరొకలేదు. ఇంకా చాలామంది కూడా స్టూడెంట్స్ కూడా ఈరోజు ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెలెక్ట్ అయ్యారు, ప్రైవేట్ సెక్టర్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. అందరికీ ఉచిత సురక్షిత కోవిడ్ టీకా అనే అంశం మీద ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. త్వరలో అందుబాటులోనికి రానున్న కోవిడ్ టీకా కేవలం 14% మంది జనాభాకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలకులు దీనిని ఎవరికి అందిస్తారు, దీని పనితీరు ఎలా ఉండబోతుంది అనే అంశం మీద అనుభవజ్ఞులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కె చంద్రమౌళి మాట్లాడుతూ కోవిడ్ టీకా ఎవరికి లభ్యం కానుంది, టీకా పనితీరు ఎలా ఉండనుంది వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ వస్తుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు కానీ ఎదురు చూస్తూ ఉన్నాయి. వ్యాక్సినేషన్ రావాలి, ఈ పాండమిక్ కండిషన్ పోవాలి, ముఖ్యంగా ఫైనాన్స్ క్రైసిస్ విపరీతంగా ఉందనేది. అయితే అసలు కోవిడ్ అంటే ఏంటి, కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, వ్యాక్సినేషన్ ఎలా వచ్చింది అని తెలుసుకుంటే దీని మీద చాలా ఎక్కువ డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ఆర్ఎన్ఏ వ్యాక్సినేషన్ తయారు చేయడం ఏంటి అంటే మన బాడీలో వచ్చిన కోవిడ్ వైరస్ తాలూకా ఆర్ఎన్ఏ తీసుకొచ్చి వేరే వైరస్లో ఎక్కించి వేరే ఆరోగ్యవంతుడికి ఇవ్వటం అనేది, దానివల్ల యాంటీబాడీస్ తయారవుతాయనేది వ్యాక్సిన్లో ఉద్దేశం. అయితే కోవిడ్ అనేది ఇప్పటికీ 121 సార్లు దాని తాలూకా ఆర్ఎన్ఏ హెలిక్స్ని మార్చుకుందన్నమాట. మరి ఇప్పుడున్న వ్యాక్సిన్ ఏ కోవిడ్తో తయారైంది, కొత్తగా రూపాంతరం చెందిన కోవిడ్ మనకు వచ్చిందనుకోండి, ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తికి అది ఎంతవరకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేది ఇంకా క్వశ్చనబుల్గా ఉంది. రెండోది ఏంటి అంటే ఇంతవరకు తయారీ ఇప్పుడున్న దానికి
14% ప్రజానీకానికి మాత్రమే తయారీ చేసే సామర్థ్యం ఉంది. మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి కంట్రీస్ అయితే 300,000 వ్యాక్సిన్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాయి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏఓబిలో ఎదురు కాల్పులు, ఇద్దరు మావోలు మృతి. సిటీలో సెల్లార్ పార్కింగ్ పై స్పెషల్ డ్రైవ్. ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల దృష్టి. పార్టీ బలోపేతంపై టీడీపీ నేతల దృష్టి. నార్త్ సమన్వయ కమిటీ సమావేశంలో శ్రేణులకు సూచనలు. నగరంలో ఈ నెల 21 నుండి వైఎస్ఆర్ కప్ టోర్నీ. సిద్ధమవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్. ఇళ్ల పట్టాల పంపిణీ పండుగలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.